సో ఇలాంటి సినిమా మళ్ళీ ఒక పార్ట్ టూ తీసే అవకాశం ఉందా సీక్వెల్గా? ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తే మాత్రం ప్రేక్షకులు ఇంకా యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. పార్ట్ టూ ఏమైనా మళ్ళీ తీసే అవకాశాలు ఉన్నాయా? రోజు చెప్పబోయినా నేను చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు మేక్ ది సీక్వెల్ వెరీ షార్ట్ టైం. థ్యాంక్ యూ. సార్, అసునే దత్తు గారు. దత్తు గారు నమస్తే అండి. సార్ ఇక్కడ ప్రకాష్ అండి. చెప్పండి సార్. ఒక్క నిమిషం. అనురాగ్ చెప్తారండి, మీరు థియేటర్లో జనాలు క్లైమాక్స్ చూసి చాలా బాధతో బయటకు వస్తున్నారు అని చెప్పారు కదా, అది క్రెడిట్ నాకన్నారు కదా, అది నాది కాదండి. ఆ క్రెడిట్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా. జస్ట్ యాక్టర్స్ కనుక సరిగా పర్ఫామ్ చేయకపోతే వీ కెనాట్ ఇండల్జ్ విత్ ద క్యారెక్టర్స్. ఆ స్టోరీలో మనం ఉండలేము. ఆ కథా ప్రపంచంలోకి మన ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే చూసే ప్రేక్షకుడు కేవలం యాక్టర్స్ మాత్రమే చేయగలిగే ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. దట్ క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్, నాట్ టు మీ. అయిపోయింది. నెక్స్ట్ చాలా ఆనందకరమైన విషయం అండి. ఇప్పుడు ఈ సినిమాలో క్లైమాక్స్ ఎలాంటిదంటే అందరి థాట్ ప్రాసెస్ ఒకటే ఒక దగ్గరికి తీసుకొచ్చి లాక్ చేస్తుంది. అంటే దెర్ వోంట్ బి ఎనీ డీవియేషన్. అంటే అందరి మైండ్ సెట్ ఆ పర్టికులర్ మూమెంట్లో అదే మూడ్ క్రియేట్ చేస్తుంది, అదే ఫీల్ మనం అవుతాం. అది దట్ విల్ డిమాండ్ ఆ స్టోరీ, ఆ క్యారెక్టర్స్ వాళ్ళు డిమాండ్ చేస్తాయి అక్కడ. సో దానివల్ల మొత్తం ఆడిటోరియంలో అందరి ఫేస్లోనూ అదే ఒక చిన్న ఇది ఉంది. ఇకపోతే సీక్వెల్ అన్నారు, ఐ థింక్ ఈ కథకి సీక్వెల్ ఛాన్స్ అయితే లేదండి. బట్ వీఆర్ ప్లానింగ్ టు డూ సమ్ అదర్ స్టఫ్ విత్ ద సేమ్ సీతా అండ్ రామ్. ఓకే అండి. దుల్కర్ జై, వన్ సెకండ్. మీరు రెగ్యులర్గా వరుసగా వైజయంతి మూవీస్లో సినిమాలు చేస్తున్నారు, మామూలుగా జనరల్గా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కాకపోతే మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బ్యానర్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్కి ఫ్యాన్స్ ఉన్నారు, అశ్విని దత్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఒక సంస్థలో మీరు ఇది రెండో సినిమా బిగ్గెస్ట్ హిట్ చేశారు, నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేయబోతున్నారు? I have to ask Vaijayanti Films that. Earlier they used to call me when there's a script. I think now I'm going to start calling them regularly, saying what's happening, is there something for me, can you please give me another chance. But I'm very spoiled, and you know, I'm wondering how to work with any other banner in any language. Vaijayanti is spoiled, I'm sure Mrunal agrees.